वेलकम टू हिट मुंदुगा टीचर्स अंदर की टीचर्स डे शुभाकांक्षलु టీచర్స్ డే అనగానే మన కంటెంట్ ఏంటో తెలిసి ఉంటుంది. ఈరోజు టీచర్స్ డే కాబట్టి టీచర్స్ డే స్పెషల్ కిష్ని చూసేద్దాం. ఇంకా కంటెంట్లోకి వచ్చేస్తే పాపం ఈ రోజైనా మన పిల్లకాయలందరూ హోంవర్క్ రాసిస్తారే అనే కళ్ళగానే టీచర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కానీ మనం చెప్పే రీజన్స్ ఏంటో తెలుసా సార్? హోంవర్క్ రాసినా సార్, నేను బుక్ ఇంట్లో మర్చిపోయి వచ్చినా సార్, నేను సార్ హోంవర్క్ రాసినా సార్, నా బుక్కు ఈరోజు ఎవరు ఆప్షన్ ఏంటరా, ఎవరు ఆబ్సెంట్ అయ్యో చెప్ప సార్, వాడు ఎత్తుకోపోయింది సార్, ఆబ్సెంట్ అయిన వాడి మీద నెట్ వేస్తారు. ఇలా ఉంటాయి మన రీజన్స్ సార్. ఇంకా టైప్స్ ఆఫ్ టీచర్స్ గురించి వస్తే ఈయన తెలుగు ఆయన, తెలుగు అయిన పద్యాల వీరుండి ఆయన. ఈయన ఆస్కార్ అవార్డు పర్ఫార్మెన్స్ ఉండదు. ప్రవహించు వా దుందుబి, ఎట్ట దుందుబి అంట లేపుతా ఉంటారు సార్ ఫస్ట్ బెంచ్ వాళ్ళు. అమ్మాయిలు ఉంటారు కదా, అబ్బా సార్ మీరు భలే చెప్పారు సార్, ఇలా నేను ఎప్పుడూ వినలేదు సార్, మీరు చెప్తుంటే భలే గుర్తొచ్చేస్తాను సార్. లాస్ట్ బెంచ్ వాళ్ళు ఏంది ప్రవహించేది, వానాకాలంలో డ్రైనేజ్లో నీళ్ళా, ఎట్టుంటుంది మన తెలుగు సార్ గురించి. ఇంకా హిందీ టీచర్ విషయానికి వస్తే ఈయన కరెక్షన్ ఎట్లుంటుందంటే, ఎట్ట ఒత్తు పెట్టలేదని అరమార్కు తీసేస్తారు, ఇట్ట పెట్టలేదని అరమార్కు తీసేస్తారు, మొత్తం ఒకటి బొయ్య లైన్ అంతా ఎత్తికెత్తలకి ఆడ నాలుగు మార్కులు క్వశ్చన్కి ఐదు మార్కులు మైనస్ చేస్తారు ఆయన. అట్టుంటుంది స్వామి ఆయన కరెక్షన్. ఇంకా ఇంగ్లీష్ ఆయనకు వస్తే ఈయన మామూలు స్ట్రిక్ట్ కాదు ఆయన. ఎట్టండి స్ట్రిక్ట్ అంటే హ్యాపీ బర్త్డే సార్ అని బోర్డు మీద రాసుంటే హెచ్ఏ ఒక స్మాల్ లెటర్ రాసిందే రా ఇట్రా ఇట్రా ఐదు సార్లు రాసుకోరా క్యాపిటల్ లెటర్ అని అంత స్ట్రిక్ట్ ఆయన. ఈయన ఇంకా మ్యాథ్స్ విషయానికి వస్తే ఆ మ్యాథ్స్ ప్రాబ్లంలో ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియదు ఆయన. ఎలా ఉంటాయి అంటే క్వశ్చన్లా, ఒక ప్లేన్ 300 కిలోమీటర్ల దూరం పోతుంది, 6 అడుగులు ఎత్తులో పోతూ ఉంది, డైవర్ ఏజ్ ఎంత అని ఉంటుంది. డైవర్ ఏజ్ అడిగిన దానికి ఆన్సర్కి ఎట్టాగుంటుంది రా స్వామి, ఇవన్నీ విసిగెత్తిపోయి ఉంటే ఓరి మ్యాథ్స్ నాయన నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకుని అయినా మా ప్రాబ్లంలో ఎక్కడ సాల్వ్ చేసుకోలేకపోతున్నావు అనే డౌట్ ఖచ్చితంగా అందరికి వచ్చేసి ఉంటుంది. ఇంకా ఫిజిక్స్ విషయానికి వస్తే ఈయన యాపిల్గా ఎందుకు తిన్నాడో, కింద ఎందుకు పడిందో, అది ఆయన మీదే ఎందుకు పడిందో, బొప్పు ఎందుకు కట్టిందో ఇప్పటికీ అర్థం కాదు నాయన. ఎలాగుంటుందంటే ఒక నిద్రపోతూ ఉంటాడు, రే రాము ఏమరా నిద్రపోతా ఉన్నావా, వాడు సార్ నిద్రపోవట్లేదు సార్, నేను మై హెడ్ ఈజ్ ఫాలింగ్ డ్యూ టు గ్రావిటీ సార్. ఈ న్యూటన్ మరి ఇంక నా న్యూటన్లా ఇంకోటి కనిపెడతాయ్యా ఈయన. ఆయన ఇంక 2 బాధలు బాధంగానే నిజంగానే పడిపోయి ఉంటాడు. ఇంకా సోషల్ పీరియడ్ విషయానికి వచ్చేస్తే సోషల్ అంటేనే హిస్టరీ ఏమో కానీ మనకి బోర్ నాయన. ఆ సోషల్ పీరియడ్ మనకి ఎగ్జాక్ట్గా లంచ్ టైం అయిపోయిన తర్వాతే పెడతారు. లంచ్ టైం తర్వాత పెరుగు తిన్నాడు ఎవడైనా మేలుకొని ఉంటారా, ఓయమ్మ ఆయన ఏమో పారాగ్రాఫ్ల మీద పారాగ్రాఫ్లు ఉంచుతూ ఉంటాడు, వీడికి నిద్ర వస్తూ ఉంటుంది. వింటున్నా సార్, అమ్మో ఎట్లుంటుంది మన సోషల్ విషయానికి వస్తే. ఇంకా నానా టైప్స్ ఆఫ్ టీచర్స్ ఎలాగుంటారో చూద్దాం మనం. కొందరు స్ట్రిక్ట్ అయిపోయింది కదా ఇంగ్లీష్ సార్, ఇంకొక ఆయన బోరింగ్ ఆయన, ఈయన వచ్చేదే బోరుకి ఇట్ట వస్తున్నా ఆయన ఎంత పొట్టేసుకుని రా నన్ను మనం ఏం చెప్పుకున్నామా, ఏం చెప్పినవి సార్, నిన్న కూడా ఇదే చెప్పుకున్నాం సార్, మొన్న ఏం చెప్పినవని ఎట్టుంటుంది మన బోరింగ్ ఆయన గురించి. ఇంకొక ఆయన చూసేస్తే ఈయన సార్ పాపం భయపడతా ఉంటాడు. ఒకసారి అరిశాడు అనుకో, ఏమి హోంవర్క్ రాలేదా సార్, ఎవరు సార్ మీరు నాకు చెప్పలేదు సార్ రాయమని, అట్ట అర్వంగానే రా రా ప్రిన్సిపల్ కాడికి పోతారా, రా ప్రిన్సిపల్ ఇక్కడ మాటలు లేవు ప్రిన్సిపల్ కాడికి పోతారా, ఇలా భయపడే ఆయన ఒక ఆయన ఉంటాడు. ఇంకొక ఆయన వచ్చేసి అన్కాంప్రమైజ్. ఈయన ఎలాగుంటాడంటే ఫస్ట్ 2 క్వశ్చన్లు అడుగుతాడు, 2+2 ఎంతరా 4, వాడు చెప్పేసి ఉంటాడు, మళ్ళీ 5+5 ఎంతరా 10, దీనికి నా ఈయన కోపం వస్తుంది, 250+300+450 ఫ్లవర్స్ ఒక గార్డెన్లు ఉంటాయి ఏమవుద్దురా, ఎన్ని ఉంటారా మొత్తం సార్, గార్డెన్ కదా సార్ అది మా తాత సార్ లెక్క పెట్టేది మాకు లేదు సార్, ఎట్టుంటుంది స్వామి ఈయన అన్బీటబుల్ అనమాట. ఇంకొక ఆయన వచ్చేస్తే టెస్టులు వీరుడు, ఈయన చెప్పేది ఎంత ఉంటే టెస్టులు పెట్టేది ఎంత ఉంటుంది స్వామి, ఆయన పేరును కూడా 10 సార్లు లాపించే టెస్ట్ చేస్తాడు, ఎట్టాగుంటుంది ఆయన టెస్ట్. ఇంకొక ఆయన వచ్చేస్తే హోంవర్క్లు వీరుడు, ఈయన క్లాస్ వర్క్ కంటే హోంవర్కే ఎక్కువ ఇచ్చుంటాడు స్వామి, ఇంటికి పోయి ఆడుకునే పిల్లకాయల్ని ఎందుకు స్వామి చంపడం పెట్టా, హోంవర్క్ ఇచ్చి చంపే ఆయన మీకు కూడా ఉన్నట్టు కదా, ఉంటే కామెంట్లు చేయండి. ఇంకా మన అసలైన వీరుడు మ్యాథ్ సార్, మ్యాథ్ సార్కి వచ్చేస్తే పీటీ పీరియడ్ వచ్చి ఉంటాడు స్వామి, అందరు బూట్లు కట్టుకొని అంతా ఇంత రెచ్చిపోతూ ఉంటాడు, అప్పుడే వస్తాడు, సార్ పీటీ సార్ మా పోర్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మీ పీరియడ్ ఇస్తారే సార్, ఉన్న 3 ఉత్సాహం 2 తగలడే ఇంకేడుంటుంది సార్. ఫైనల్గా ఒక విషయానికి వచ్చేస్తే నో టీచర్ కెన్ టీచ్ ఆల్ సబ్జెక్ట్స్, బట్ హౌ సార్ వీ స్టడీ ఆల్ సబ్జెక్ట్స్, ఎట్ట సార్ కొంచెం అర్థం చేసుకోండి సార్. మనం వాళ్ళని ఎంత నొప్పించినా, వాళ్ళు మనల్ని ఎంత నొప్పించినా కానీ లాస్ట్కి కలిసి మన మీద ప్రేమ చూపించే వాళ్ళే టీచర్స్. అప్పుడు అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే లాస్ట్ ఆయన వస్తుంటాడు స్వామి. ఈయన పేపర్ల కరెక్షన్ ఎట్టుంటుందంటే, నువ్వు టాపరా పో 24 పో, నువ్వేంది నువ్వు లాస్ట్ బెంచ్లో కదా కూర్చునేదే, వాడు ఏమైనా రాయని, లాస్ట్ బెంచ్ అంటే
వాడికి ఒక ఏమి రాయడం అనేది దేమ ముద్ర పడిపోయి ఉంటుంది. 15 మార్కులు చాలుపో, ఎట్టుంటుంది మన ఆయన కరెక్షన్. ఇంకొక ఆయన ఓవర్ యాక్షన్, ఈయన ఓవర్ యాక్షన్ ఎట్టుంటుందంటే అప్పుడు దాకా ఏమిరా మీ అమ్మ కారాలు బాగా చేస్తుంది అంటవా, ఎప్పుడైనా తెచ్చిరాదా, ఏం మెనువా లడ్డు తి మొన్న ఒకదాని మీద తింటా ఉన్నావు కనిపిస్తున్నా వాడా. ఇంకప్పుడే ప్రిన్సిపల్ సార్ వచ్చింది అనుకో, ఈయన ఓవర్ యాక్షన్ ఎట్టుంటుందో తెలుసా, మన ప్రిన్సిపల్ సార్ని ఆదర్శంగా తీసుకోండి, ఆయనలాగా ఎదగాలి మీరంతా, ఎట్టుంటుంది ఈయన ఓవర్ యాక్షన్. ఇంతటితో మన స్కిట్ అయిపోయింది. టీచర్స్కే కానీ ప్రోగ్రెస్ కార్డు ఇస్తే ఆ ప్రోగ్రెస్ కార్డులో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వాళ్ళకుండే పేషెన్సీ లెవెల్స్కి ఏ ప్లస్ ఇవ్వచ్చు, వాళ్ళకున్న డెడికేషన్కి ఏ ప్లస్ ఇవ్వచ్చు, వాళ్ళకున్న కమిట్మెంట్కి కూడా ఏ ప్లస్ ఇవ్వచ్చు, కానీ మనల్ని భరించినందుకు కూడా ఏ ప్లస్ ఇవ్వచ్చు. కానీ ఏ ప్లస్లన్నీ మీరు ఏ టీచర్కి ఇస్తారో కామెంట్ చేయండి. ఇంతటితో మన టీచర్ డే స్పెషల్ గెస్ట్ అయిపోయింది. తమ కొడుకుల్ని గొప్ప వాళ్ళని చేయాలి అనే తండ్రి కలలను నెరవేర్చే ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. కొంచెం అలా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోవచ్చా, సబ్స్క్రైబ్ చేసుకోండి.